నేడు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన. ఓర్వకల్ మండలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఉద్యోగులను అనుమతిస్తున్న ప్రభుత్వం. 2 రోజులుగా ఆఫీసుకు వెళ్తున్న ఉద్యోగులు 83 రోజుల తర్వాత యథావిధిగా విధులు. ఈరోజు కడప జిల్లాకు మాజీ సీఎం వైఎస్ జగన్. మాచనూరులో వైసీపీ నేత ఇంటికి వెళ్లనున్న జగన్ గొందిపల్లిలో పర్యటించనున్న మాజీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న పెన్షన్ల పంపిణీ సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే అందజేత. పెన్షన్ల పంపిణీలో టాప్ 3లో నిలిచిన శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. జోరు వానలు సైతం లబ్ధిదారులకు పెన్షన్లను అందిస్తోన్న సిబ్బంది. ఈరోజు మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. చెన్నూరులోని సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించనున్న భట్టి జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించనున్న డిప్యూటీ సీఎం. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. గిరిజన పాఠశాల ప్రారంభించిన మంత్రి సీతక్క. జిల్లా వ్యవసాయ వైద్య అధికారులతో సమీక్ష. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో కలకలం రేపిన హిడెన్ కెమెరాల వ్యవహారం. లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాలపై విచారణకు 2 కమిటీలు ఏర్పాటు. పోలీస్ విచారణ కోసం అధికారులతో టెక్నికల్ కమిటీ. జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు భీభత్సం. కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ లో ఉన్న కారు ఆటోకి ఢీ. అతివేగమే ప్రమాదానికి కారణం. విజయవాడలో దంచి కొడుతోన్న వర్షాలు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న వాహనదారులు. విజయవాడలో భారీ వర్షాలకు జలమయమైన రహదారులు. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న వాహనదారులు. అల్లూరి జిల్లా సీలేరు కాంప్లెక్స్ లో డొంకరాయి జలాశయానికి వరద. ఇన్ఫ్లో 5200 క్యూసెక్లు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం నరసింహాపురంలో భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు కొట్టుకుపోయిన బాయ్. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న వాహనదారుడు, వాగు నుంచి బయటకు తీసుకొచ్చిన స్థానికులు. శ్రీశైలంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం. తెల్లవారుజామున నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వాన. వర్షం ధాటికి ప్రధాన వీధులన్నీ జలమయం. ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతోన్న వరద ఉధృతి. సముద్రంలోకి 322,606 క్యూసెక్ల నీటి విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 332,374 క్యూసెక్లు. వరంగల్లో భారీ వర్షం, జలమయమైన రహదారులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు.
గుజరాత్ లో కుండపూత వర్షాలు తుఫాన్ గా మారిన తీవ్ర వాయుగుండం కచ్ తీరం పాకిస్తాన్ ప్రాంతాల్లో విస్తరించిన తుఫాన్ ప్రధానికి రెండోసారి లేఖ రాసిన మమత మమతకు సమాధానమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి లేఖ మమత లేఖలో తప్పుడు సమాచారం ఉందన్న అన్నపూర్ణాదేవి బెంగాల్లో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు తగినన్ని ఏర్పాటు చేయలేదన్న కేంద్ర మంత్రి